ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు, మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు. తెలిసిందల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం, వెన్నుపోట్లు పొడవడం, కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, ఇది చంద్రబాబుకు తెలిసిన నీతి. మన కృష్ణా గోదావరి జిల్లాలో మన భాషలో చెప్పాలంటే ఇలాంటి వారిని ఎవరైనా నమ్మటం అంటే చెరువులో చేపలకు కొంగల్ని కాపలా పెట్టడమే. ఇలాంటి వారిని ఎవరైనా నమ్మడము అనంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వటమే. చంద్రబాబు నమ్మడము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ గమనించమని అడుగుతా ఉన్నా, మరి మీ జగన్ను చూడండి, మరి మీ జగన్ను చూడండి, మీ బిడ్డను చూడండి. ఈ 58 నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్క్ ఏమిటో 4 మాటల్లోనే మీ అందరికీ కూడా గుర్తు చేస్తా. ఇది మన 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్, ఇది ఎక్కడ చూసినా ఏ గ్రామంలో చూసినా మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా 7 వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు మరో 4 అడుగులేస్తే, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు మరో 4 అడుగులేస్తే, నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు మరో 4 అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు. ఇక 7 వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా 4 రోడ్ల వద్దలో నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్పు. ఈ 58 నెలల్లో మన వైఎస్ఆర్సిపి మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్కేమిటి? మరి చంద్రబాబు మార్కేమిటి? జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి కాట్లు, లంచాల ఘాట్లు, అదే మీ బిడ్డ మార్కు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి, నేరుగా మీ చేతికి అందించే సేవలు, స్కీములు, ఇది తేడా. గమనించమని కోరుతా ఉన్నా. పౌరసేవల్లో మనం తీసుకొచ్చిన మార్పులను ఒక్కసారి గమనించండి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇంటి వద్దకే రేషన్, గంటలు రోజుల వ్యవధిలోనే సమీపంలోనే సచివాలయంలోనే ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్టు, కాస్ట్ సర్టిఫికెట్టు, ఇంకా ఇతర సర్టిఫికెట్లు, 600 రకాల సేవలు. మన గ్రామంలోనే ప్రతి 60-70 ఇండ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన్నకల ఎదుటనే కనిపిస్తూ ఉన్న లంచాలు వివక్ష లేని పాలన మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ విప్లవాత్మిక మార్పులన్నింటికీ
గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా అబ్బా ఇలా రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. కేవలం ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మరి బాబు ఏం చేశాడన్నా, మరి చంద్రబాబు ఏం చేశాడన్నా, ఏం చేశాడక్క, ఏం చేశాడు దాదా? చంద్రబాబు చేసింది ఏమిటో తెలుసా? జన్మభూమి కమిటీలను ముందర పెట్టి గ్రామాన్ని దోచేయడం చంద్రబాబు చేశాడు. రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటికి ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ. తేడా గమనించమని కోరుతా ఉన్నా. రైతన్నకు మీ బిడ్డ చేసింది, మీ బిడ్డ చెప్పినది ప్రతి ఒక్కటి చేశాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి తోడుగా రైతు భరోసా ఇస్తా ఉన్నా. రాష్ట్రం ఎక్కడైనా ఉంది అనంటే, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అనంటే, అది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పగటి పూటే 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు 0% వడ్డీకే పంట రుణాలు, రైతన్నలకు ఉచిత పంటల బీమా, ఆక్వా రైతులకు రూపాయి నరకే విద్యుత్, సహకార రంగాన్ని అమూల్తో పునరుద్ధరించి పాడి రైతులకు ప్రతి లీటరుకు 10 రూపాయల నుంచి 20 రూపాయలు అదనపు సొమ్ము వచ్చేలా చేసింది ఎవరు అనంటే మీ బిడ్డ మీ జగన్. అన్నింటికీ మించి మీ గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉంటూ ఆ గ్రామంలోనే ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చింది ఎవరు అనంటే అది తీసుకువచ్చింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్, మీ బిడ్డ. 100 సంవత్సరాల తరువాత భూముల రీసర్వే చేయిస్తున్నది 35 లక్షల ఎకరాల భూముల మీద సర్వ హక్కులను కల్పించింది ఎవరు అనంటే అది కూడా మీ జగన్. 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా వ్యవసాయానికి రైతుకు మంచి చేయకపోగా చెడు చేసిన ఆ బాబుకు ఆయన ఎల్లో మీడియాకు మనం ఈ 58 నెలల పాలనలో ఇన్ని పథకాలు చేసి ఇలా పథకాలు ఎవరు చేశారు అనంటే జగన్ 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 అంటా ఉన్నా. మాటలతో కడుపు రగిలిపోకుండా ఉంటుందా ఆ పెత్తందారులకు? ఏమన్నా కడుపు రగిలిపోకుండా ఉంటుందా పెత్తందారులకు? ఏం తమ్ముడు, ఆ పెత్తందారులకు కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఉండదు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ చెబుతా. విద్యారంగాన్ని చూసినా ఇక్కడ కూడా అంతే. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. బడులు మారాయి. ఇంగ్లీష్ మీడియంతో నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు,
బడులు తెరిచే నాటికే పిల్లల చేతుల్లో విద్యా కానుక. పిల్లలు బడులకు వెళ్తే చాలు రోజుకో మెనూతో గోరుముద్ద. ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు. ఆ బడులల్లో డిజిటల్ బోధనలతో, ఐఎఫ్పీలతో, ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన. ఆ పిల్లలు ఎనిమిదవ తరగతి లేక వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో, ఆ పాపల చేతిలో ట్యాబ్స్. పెద్ద చదువులకు, పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువులకు 100% పూర్తి ఫీజులు రీయింబర్స్ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన. మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులల్లో సబ్జెక్ట్ టీచర్. మూడో తరగతి నుంచే ఆ పిల్లలకు ఆ బడులల్లో టోఫుల్ను సైతం ఒక పీరియడ్గా పెడుతూ శిక్షణ ఇస్తూ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లల ప్రయాణం. మన పిల్లలకు ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న మన పిల్లలకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి నుంచే చదువుకునేందుకు అవకాశం ఇస్తూ ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను మన కరికులంలో భాగంగా చేయడం దగ్గర నుంచి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ డిగ్రీలో తీసుకురావడం వరకు కూడా ఇన్ని విప్లవాలు, చదువుల విప్లవాలు మన కళ్ళ ఎదుటే కనిపించేట్టుగా చేసింది ఈ 58 నెలల పాలనలోనే జరిగింది. మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే జరిగింది, మన వైఎస్ఆర్సిపి పాలనలోనే జరిగింది అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మరి ఇన్ని విప్లవాలు చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా అక్క మండదా చెల్లి మండదా అన్న మండదా తమ్ముడు. మరి అందుకే చంద్రబాబు కడుపు మండుతుంది. ఇంకో పక్క చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది? శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి. తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి. పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి. అవునా కాదా? వైద్య రంగాన్ని చూసిన ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా 25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద ఆ పేదవాడిని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా, ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే. మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి. గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తూ ఉన్నాడు. ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మారి కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 54,000 కొత్త నియామకాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా
కని విని ఎరగని విధంగా కొత్తగా మరో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ చేసిందెవరమ్మా? మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా. మండదా అన్నా? మండదే తమ్ముడు. మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు మార్క్ ఎక్కడుంది? పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడుంది? ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో, అక్క చెల్లెమ్మల సాధికారతకు 14 ఏళ్ల బాబు పాలనలో బాబు మొదటి విలన్గా కనిపిస్తాడు ప్రతి అక్క చెల్లెమ్మకు. వారిని, అక్క చెల్లెమ్మలను వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు. అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? మరి అక్క చెల్లెమ్మల విషయంలో మీ బిడ్డ, మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా? అమ్మ ఒడితో మొదలు పెడితే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే, చేయూత అంటే మీ జగన్, మీ బిడ్డ. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరా 0 వడ్డీ అంటే, అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం అంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలంటే, అందులో నిర్మిస్తున్న 22 లక్షల ఇళ్ళు అంటే మీ జగన్. పిల్లల పెద్ద చదువులకు మరింత అండనిస్తూ, ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ, పూర్తి ఫీజులు ఇస్తూ విద్యా దీవెన అంటే, వసతి దీవెన అంటే మీ జగన్. ఆ అక్క చెల్లెమ్మలకు మరింత అండగా, వారి పెళ్లిళ్లకు తోడుగా, వారి చదువులకు అండగా మరింత ప్రోత్సాహమిస్తూ కళ్యాణమస్తు అని అంటే, షాదీ తోఫా అంటే మీ జగన్, మీ బిడ్డ. ఏకంగా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారతే కాకుండా నా అక్క చెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా కూడా సాధికారతనిస్తూ మొట్టమొదటిసారి అక్క చెల్లెమ్మలకు ఏకంగా 50% రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఈరోజు గవర్నమెంట్ పదవులలో కానీ, గవర్నమెంట్ వర్కుల వర్కులలో కానీ ఏకంగా 50% పదవులలో, 50% వర్కులలో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అని అంటే దానికి కారణం మీ జగన్, మీ బిడ్డ. స్వయం ఉపాధిని తోడుగా, స్వయం ఉపాధికి అండగా, స్వయం ఉపాధితోనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ బ్రతుకులకు అండగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక తోడు తీసుకున్నా, ఒక చేదోడు ప్రోగ్రాం తీసుకున్నా, ఓ నేతన్న నేస్తం తీసుకున్నా, ఓ మత్స్యకార భరోసా తీసుకున్నా, ఓ వాహనమిత్ర తీసుకున్నా కూడా ఇవేమి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. చివరికి లా నేస్తం తీసుకున్నా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ, సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే, దశాబ్దాలుగా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న ఉద్యోగాలు 400,000 అయితే, ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చాం. అందులో 80%, ఆ 231,000 ఉద్యోగాలలో
80% ఎవరు? నేను నా అంటూ పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు ఏకంగా 231,000 ఉద్యోగాలలో ఏకంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ పనులలో నేను నా అని పిలుచుకునే నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్ కల్పించింది. ఎప్పుడు అనంటే, ఎవరు అనంటే, ఎప్పుడు ఎవరు అనంటే, ఎవరు అనంటే, మీ బిడ్డ మీ జగన్. డీసెంట్రలైజేషన్తోనే ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం, ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం డీసెంట్రలైజేషన్తో